కష్టజీవులకు ఆత్మాభిమానం ఎక్కువ ఈమె కథ వినండి తప్పకుండా మారుతారు కష్టపడే వారి పట్ల జనాలు చీదరించుకుంటుంటారు వారు కష్టాల్లో ఉంటే సహాయం చేయాల్సింది పోయి వ్యంగ్యంగా మాట్లాడుతూ వారిపై జోకులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఇంట్లో పనిచేసే వారి దగ్గర నుంచి కూలీలు కార్మికుల వరకు ఈ పరిస్థితి ఉంది జీతం పెంచాలా ఇంకా నయం ఆస్తి రాసివ్వమని అడగలేదు అంటూ కామెంట్స్ చేయడం చూస్తుంటాం వారిపై సానుభూతి చూపించాలని సూచిస్తుంటారు చాకిరీ చేసేవారికి ప్రతిఫలంగా కొద్ది మొత్తం ఇవ్వటానికే కొందరు బాధపడిపోతుంటారు ఓ అమ్మాయి కథ వినండి రెండు కిలోల ఆశీర్వాద పిండి రాగి పిండి ప్యాక్ చేయండి అని కిరాణా షాపులో ఓ వ్యక్తి డబ్బులు ఇవ్వబోతున్నాడు అంతలో అన్న కిలో బియ్యం ఎంత అని అడుగుతోంది ముక్కుకి చెంగు చుట్టుకున్న ఓ అమ్మాయి పాతికేళ్ళుండొచ్చు కాళ్లకు చెప్పులు కూడా లేవు చేతిలో చిన్న సంచి నువ్వు కొనలేవులే ఎల్లమ్మా అని విసుక్కున్నాడు షాపతను ఎక్కడుంటావమ్మా అని అడిగాడు ఆ షాపుకు వచ్చిన వ్యక్తి ఇక్కడే ఓ బస్తీలో ఉంటున్నా అంటూ సమాధానం చెబుతుంది అమ్మాయి అన్నా పనిపోయింది పైసలు లేవు ఇరవై రూపాయలే ఉన్నాయి రెండు రోజుల నుండి బ్రెడ్ తింటున్నాం అన్నది ఇంకా వివరాలు అడగాలని ఆ వ్యక్తికి అనిపించలేదు నీకేం కావాలో తీసుకోమ్మా అని షాపతిని వైపు తిరిగి ఆమె బిల్లు కూడా నా దాంట్లో కలిపాయి అన్నాడు కిలో బియ్యం కొంచెం కందిపప్పు చాలన్నా అంది ఆ అమ్మాయి అమాయకంగా ఉచితంగా తీసుకోవడానికి ఆమెకు ఆత్మాభిమానం అడ్డు వస్తున్నట్లు అనిపించింది అతడికి నెలకు సరిపడా సరుకులు తీసుకుని వెళ్ళమ్మా ఇప్పుడు నేను పైసలిస్తా నీకు పని దొరికినప్పుడు నాకు తిరిగి ఈ శాపతనికి నా వివరాలు తెలుసు అని చెప్పాడు ఆమెకు కావలసినవి ప్యాక్ చేయించి ఆటో ఎక్కించి పంపాడు ఆమె మళ్ళీ ఇస్తదంటారా సార్ అని అడిగాడు షాపతను ఆమె ఇస్తుందా లేదా వేరే సంగతి మనం ఉచితంగా సాయం చేసినట్టు ఆమె ఫీల్ కాకూడదు కష్ట జీవులకు ఆత్మాభిమానం ఎక్కువ దానిని గౌరవించాలి అని మొత్తం బిల్ పే చేశాడు షాపతను రెండు వందలు తిరిగి ఇచ్చాడు మీరు అంత చేసినప్పుడు నేను కూడా కొంత చేయాలి కదా సార్ వ్యాపారంలో పడిపోయి ఏదో మిస్ అవుతున్నట్లుంది సార్ ఇప్పుడు మనసుకు ఎంతో హాయిగా ఉంది అని అన్నాడు అనంతరం లింకా బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చాడు ఎవరూ మారలేదు అని అనుకునే బదులు ఆ మార్పు అనే ముందు అడుగు మనమే వేస్తే సరిపోతుంది ఏమంటారు